వ్యవసాయం నానాటికి కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చిన మార్పులతో వినూత్న పంథాకు తెరతీస్తోంది. బయట ప్రదేశాల్లో సాగు చేసేటప్పుడు వాతావరణ వ్యత్యాసాల ప్రభావం పంటలపైన ఉంటుంది. క్రిమికీటకాలు ఆశించే అవకాశం ఎక్కువ. దీంతో పెరుగుదల కుంటుపడటం, దిగుబడులు తగ్గటం వంటి రిస్కులు ఉంటాయి. అలా కాకుండా బయటి వాతావరణ ప్రభావం మొక్కలపైన పడకుండా నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో పెంచామనుకోండి, మంచి దిగుబడులను రాబట్టుకోవచ్చు కదా. అందుకే హరిత పందిర్లు వాడుకలోకొచ్చాయి. వీటిలో షేడ్నెట్లతో పోలిస్తే పాలిహౌస్ల పెట్టుబడి భారం చాలా ఎక్కువ. లక్షలతో ముడిపడ్డ వ్యవహారం. వీటికి ప్రభుత్వం రాయితీలనందించి ప్రోత్సహిస్తోంది. పాలిహౌస్లలో అధిక విలువ కలిగిన అలంకరణ పూలు, క్యాప్సికం, కీరదోస వంటి పంటలను పండిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పాలిహౌస్ల ఏర్పాటు కనిపిస్తోంది. పాలిహౌస్లలో జర్బెరా పూల సాగు రైతులకు లాభాలను గుబాళిస్తోంది. అధిక పెట్టుబడి అవసరమైన నాటిన 3 నెలలకే పూలు అందిరావటం, ఒకసారి నాటాక 3 నుంచి 5 సంవత్సరాల పాటు పూల దిగుబడినివ్వడంతో రైతులు ఈ పూల సాగుకు మొగ్గుతున్నారు. జర్బెరాను 6 ఏళ్లుగా సాగు చేస్తూ మంచి అనుభవం గడించారు ఇప్పుడు మనం చూడబోయే రైతు. మరి ఆయన అనుభవాలేమిటో తెలుసుకుందాం రండి. వరుసగా కట్టిన ఈ పాలిహౌస్లు చూశారా? 1 ఎకరా 20 సెంట్ల విస్తీర్ణంలో ఈ పాలిహౌస్లు ఉన్నాయి. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో జర్బెరా సాగును తొలిసారిగా ఆరంభించిన మొదటి ముగ్గురిలో శ్రీశైలం గౌడ్ ఒకరు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయంతో తన ప్రస్థానం ఆరంభించి పూల సాగుతో పూబాటను పరుచుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 2009లో పాలిహౌస్ నిర్మాణం ప్రారంభించి 2010లో జర్బెరాను నాటుకున్నారు ఈయన. సాధారణంగా జర్బెరా నుంచి నాటిన 3 ఏళ్ల వరకు ఫలసాయాన్ని తీసుకోవచ్చు. పూల దిగుబడి తగ్గకుండా 6 ఏళ్లపాటు ఫలసాయాన్ని అందుకున్న ఘనత శ్రీశైలం గౌడ్ది. మొదట 560 చదరపు మీటర్ల విస్తీర్ణం గల పాలిహౌస్లో పూల వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. మంచి లాభాలు రావడంతో అనంతర కాలంలో షెడ్లను విస్తరించుకున్నారు. ప్రస్తుతం 4 పాలిహౌస్లున్నాయి ఇక్కడ. 560 చదరపు మీటర్లదే కాక 1000 చదరపు మీటర్ విస్తీర్ణం గల పాలిహౌస్లు 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో మరో పాలిహౌస్ను నిర్మించుకుని పూల సాగు చేస్తున్నారు. 7వ సంవత్సరం మొక్కలు, 3 ఏళ్ల వయసున్నవి, కొత్తగా నాటినవి, ఇలా పలు దశల్లో ఉన్నాయి. ఒక జర్బెరా మొక్క సంవత్సరానికి 56 పూలనిస్తోంది. 1000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని లెక్కించుకుంటే అందులో పట్టే 6000 మొక్కల నుంచి ఏటా 336000 పూల దిగుబడి వస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో ఈ పూలకు మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో 10 రూపాయలు 15 రూపాయల వరకు ధర పలుకుతుంది. అన్సీజన్లో రూపాయికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం 5 రూపాయలు పలుకుతోంది గాని సగటున చూసుకుంటే పువ్వుకు 2 రూపాయల 50 పైసల ధర పడుతోంది. ఆ లెక్కన 336000 పూల నుంచి ఏడాదికి 840000 రూపాయల ఆదాయం వస్తోంది. ఇందులో 60% వరకు నిర్వహణ ఖర్చు పోతుందని ఎరువులు, కోత ఖర్చులు, ప్యాకింగ్ సామాగ్రి, రవాణా, బ్యాంకు రుణం, వ్యాపారుల కమిషన్ ఇలా అన్నీ పోను ఖచ్చితంగా ఏడాదికి 300000 రూపాయలు ఎటూ పోవంటారు శ్రీశైలం. 3 ఏళ్ల క్రితం 1000 చదరపు మీటర్ల పాలిహౌస్ నిర్మాణం కోసం 10 లక్షలు, మొక్కలపై 4 లక్షలు, మొత్తం 14 లక్షలు వ్యయం కాగా 50% రాయితీ పొందటంతో 7 లక్షలను ప్రాథమిక పెట్టుబడిగా పెట్టుకున్నారు. జర్బెరా సాగు గురించి ఈ రైతు మాట్లాడుతూ, అప్పుడు 560 స్క్వేర్ మీటర్ కల్టివేషన్ చేశాం, దానికే ఇన్వెస్ట్మెంట్ 8 లాక్స్ వరకు అయింది. తర్వాత మా ఏడి గారు ఆ పూణే టూర్ తీసుకెళ్తే అక్కడ మాకు టెక్నికల్ నాలెడ్జ్ కొద్ది కొద్దిగా దొరికింది. బెడ్కు సైజ్ వచ్చేసి 70 మీటర్స్ ఉంటుంది. తర్వాత పాత్వే వచ్చేసి మనం నడవడానికి, హార్వెస్టింగ్ చేయడానికి, ఫ్లవర్స్లో మందు స్ప్రే చేయడానికి 30 సెంటీమీటర్స్లో మనం తీసుకుంటాము. మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత 90 రోజులకు ఫ్లవర్ వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నీటి సామర్థ్యం తక్కువ, మ్యాన్ పవర్ కూడా తక్కువ. రీసెంట్లీ ఇప్పుడు జంబో చామంతిని కూడా దాని బోకెల కోసం అని చెప్పి ఈ పాలి హౌస్లో అట్లా వెజిటేబుల్ కూడా చేయమని చెప్తున్నారు. దీనికి వాటర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ,
3500 లీటర్ల వాటర్ అయితే ఒకరోజు సరిపోతుందండి. మార్కెటింగ్ అంటే మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ గుడిమల్కాపూర్ తీసుకెళ్తాం, వాళ్ళు అక్కడ 10% కమిషన్ తీసుకుంటారు. మంత్లీ 1000 స్క్వేర్ మీటర్స్ మనం మెయింటైన్ చేయాలంటే 30-50 వేల వరకు ఖర్చు వస్తుందండి. దాంట్లో అన్నీ పోను మనకు 20-25 వేల మధ్యన మనకు మిగులుతుంది. నీటిలో కరిగే ఎరువులైన 3-19-00-50, 13-40-45 కాల్షియం నైట్రేట్లను డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. రోజు మార్చి రోజు ఉదయం వేళల్లో పూల కోతను చేస్తారు. పూలను కాడతో సహా కోసి వాటికి స్లీవ్లు తొడిగి 10 పూలను ఒక గుత్తిగా కట్టి అలాంటి 40 గుత్తులను ఒక బాక్స్లో అమర్చుతారు. అంటే ఒక బాక్స్లో 400 పూలను పెడతారు. ఇలా 2 రోజులకొకసారి 10-15 బాక్సులను గుడిమల్కాపూర్ మార్కెట్కు పంపుతున్నారు. అదండి, పాలీహౌస్లో జర్బెరా సాగును నిర్భయంగా చేపట్టవచ్చని తెలిసింది కదూ.